हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल निर्मी चरिता। इवाला ई वीडियो लो इंट्लो तक्कुव मेंटेनेंस तो चला अंदंगा हेल्दीगा लोटस नी एला पेंचुकोवालो नेनु चूपिस्तानु। चिन्न चिन्न टिप्स उन्नायंडी, वीडियोनु चिवरि दाका स्किप चेयकुंडा चूस्ते ईजीगा मीरु पेंचुकोवच्चु। లోటస్ ని పెంచుకోవడానికి ఇంట్లో గానీ అపార్ట్మెంట్లో గానీ సింపుల్గా మనం పెంచుకోవడానికి టబ్స్ని యూజ్ చేయాలి। మనం టబ్స్ని పెద్దవిగా తీసుకోవాలన్నమాట। ఎంత పెద్ద టబ్ ఉంటే లోటస్ అంత హెల్దీగా మనకి గ్రో అవుతుంది। ఈ లోటస్ని వేయడానికి ఒక 10 డేస్ ముందు వాటి కోసం బెడ్ని రెడీ చేయాలి। ఈ బెడ్ ఏంటి అంటే 70% బంకమట్టి, అదే నల్ల మట్టి ఉంటుంది కదా, చెరువులో కానీ లేకపోతే పొలాల్లో కానీ మనకి దొరుకుతూ ఉంటుంది। ఆ మట్టిని ఒక 70% తీసుకుంటే ఒక 30% ఎరువు అన్నమాట, గేదెలు ఆవుల పేడ కానీ లేకపోతే కంపోస్ట్ దొరుకుతుంది కదా బయట, అలాంటిది కానీ తెచ్చుకుని మిక్స్ చేసుకుని ఇలాగా ఒక 10 to 15 డేస్ పాటు మనం వదిలేయాలి। ఇలా వదిలేయడం వల్ల ఉపయోగం ఏంటంటే దానిలో ఉండే విషవాయువులు పోతాయన్నమాట। అంటే ఈ ఎరువులో పేడ దానిలో కొంచెం మీథేన్ లాంటి వాయువులు ఉంటాయి కదా, అలాంటి వాయువులు కంప్లీట్గా పోయి మనకి అది మైక్రోబియల్ యాక్టివిటీ అది కంప్లీట్గా జరిగి లోటస్ పెరగడానికి అనువుగా ఈ బెడ్ రెడీ అవుతుంది। ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట। మనం రెడీ చేసుకున్న బెడ్ టబ్లో 3 వంతు ఉండాలి, మిగతాది వాటర్ వస్తుందన్నమాట। ఆ తర్వాత ఇలాగా ట్యూబర్ని తెచ్చి టబ్లో వేసుకోవాలి। డైరెక్ట్ తెచ్చి తేగానే సాయిల్లో వేసేయకూడదండి, ఒక 2 to 3 డేస్ పాటు నీటిలో ఉంచి ఆ తర్వాత ఇలాగా రెడీ చేసుకున్న 10 డేస్ ముందుగా రెడీ చేసుకున్న బెడ్లో మనం దీన్ని పాతి పెట్టాలన్నమాట। ఇలా నీటిలో ఉంచడం వల్ల ఉపయోగం ఏంటంటే ట్యూబర్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అవన్నీ పోతాయి। అలాగే ఇప్పుడు కనబడుతున్నాయి కదా చిన్న చిన్న లీవ్స్ వచ్చాయి కదా, ఇలాంటి చిన్న చిన్న లీవ్స్ వస్తాయన్నమాట। ఈ చిన్న చిన్న లీవ్స్ని ఏమంటారంటే కాయిన్ లీవ్స్ అంటారు। ఈ కాయిన్ లీవ్స్ వచ్చి ఇంకొంచెం ఫాస్ట్గా హెల్దీగా గ్రోత్ ఉంటుంది అన్నమాట। ఈ రెండు చాలా ఇంపార్టెంట్ స్టెప్స్। తర్వాత ఈ లోటస్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా కేర్ఫుల్గా మనం పాతి పెట్టుకోవాలి। ఒక రెండు ఉంటే ఆపోజిట్లో కొంత గ్యాప్ ఉండేలాగా పాతాలి, అలాగే టబ్ వారకు కూడా ఎక్కువగా పాతకూడదన్నమాట। ఇలా మనం వీటిని కేర్ఫుల్గా ఆకులన్నీ పైకి ఉండేలాగా పాతుకోవాలి। దీనికి నెలకు ఒకసారి మనం నెలకి లేదా 10-15 రోజులకు ఒకసారి కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది, అది కూడా పెద్ద కష్టమేమీ కాదు। ఒక చిన్న క్లాత్లో 1.5 స్పూన్ అలాగా ఒక ఆవు పేడని లాంటి దాన్ని లేకపోతే కంపోస్ట్ని కానీ తీసుకుని మూట కట్టేసి ఒక దారం సహాయంతో ఈ టబ్ లోపల గుచ్చేయాలన్నమాట। ఈ కరెక్ట్గా సాయిల్ దగ్గర కొద్దిగా పైకలా గుచ్చుంచితే దానిలోంచి కొద్ది కొద్దిగా అవన్నీ రిలీజ్ అయ్యి మొక్క వేళ్ళ దాకా వెళ్తాయన్నమాట। అది కూడా చాలా ఈజీ ప్రాసెస్. ఇలా మొక్కలు పాతిన తర్వాత ఇక్కడ పెట్టాం కదా, ఇలా ఒక పెంకు లాంటిది ఏదైనా అడ్డుపట్టి స్లోగా వాటర్ని వేయండి। మీరు పైనుంచి పోసేస్తే ఆ మట్టి మనం లోటస్ని సెటప్ చేసాం కదా అదంతా డిస్టర్బ్ అవుతుంది అన్నమాట। అలా డిస్టర్బ్ కాకుండా ఏదైనా ఒకటి అడ్డుపెట్టి ఇలా స్లోగా నీటిని పోయండి। నీటిని ఎంత పోయాలి అంటే కొంచెం ఆకులు పైకి తేలాలండి, పూర్తిగా ఆకులు మునిగిపోయేదాకా నీటిని పోయకూడదు। అలా పోసినట్లయితే మొక్క పైకి రావడానికి ఇబ్బంది పడుతుందన్నమాట। సరిగ్గా మీకు కొలత చెప్పాలంటే మనం ఈ కాయిన్ లీవ్స్ ఉన్నాయి కదా, కాయిన్ లీవ్స్ నుంచి ఒక అరంగుళం కిందకి నీరు ఉండాలన్నమాట। తర్వాత మొక్క పెరిగే కొద్దీ మీరు కావాలంటే నీటిని పెంచుకోవచ్చు, ఆకులు మాత్రం పైకి ఉండేలాగా చూసుకోండి। ఇలా టబ్ని తగినంత వాటర్తో నింపిన తర్వాత మనం ఈ వాటర్ అంతా ట్రాన్స్పరెంట్గా అవ్వడానికి కొంత ఇసుకను వేయాలి। కొంచెం వాటర్లో ఇసుకని తీసుకుని ఆ ఇసుకని స్లోగా మొత్తం టబ్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్లోగా వేయాలన్నమాట। దీనివల్ల యూజ్ ఏంటంటే కాసేపటికి ఈ వాటర్ అంతా ట్రాన్స్పరెంట్గా అలా తయారైపోతుంది। నేను చూపిస్తున్న విధంగా స్లోగా ఒక అరమగ్గు ఇసుకను తీసుకుని మొత్తం టబ్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేయండి। మరీ ఎక్కువగా కాకుండా ఒక 1/2 మగ్గు ఇసుకను వేస్తే
సరిపోతుంది. తర్వాత వాటర్ లెట్యూస్ లేదా వాటర్ క్యాబేజ్ అంటారు, ఈ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, వీటిని మనం గనక ఆ టబ్లో ఉంచితే ఇవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి, అలాగే మనకి చూడడానికి కూడా చాలా అందంగా అలా ఉంటాయన్నమాట. ఒకటి రెండు తెచ్చి వేస్తే సరిపోతుంది, ఈజీగా మల్టిప్లై అయిపోయే నేచర్ ఉన్న మొక్కలు ఇవి. ఇవి ఫ్లవరింగ్ ఏం రాదు కానీ చూడ్డానికే ఫ్లవర్ లాగా చాలా అందంగా అలా ఉంటాయి. ఈ పక్కన చూసారా చిన్న మొక్క వస్తుంది, చూపించాను కదా, ఈ పక్కన ఒక చిన్న మొక్క వస్తుంది, అలా వచ్చి ఇది మళ్ళీ సెపరేట్ అయిపోతుంది, ఇండివిజువల్గా గ్రో అవుతుంది, మళ్ళీ ఇంకొక మొక్క వస్తుంది, అలా అలా ఫామ్ అయినవి ఇవన్నీ కూడాను. ఈ టబ్ అంతా చూడండి ఎంత అందంగా ఉందో. ఈ 2 మంత్స్ ఓల్డ్ అండి ఇది, ఇది పింక్ కలర్ అనమాట ఈ లోటస్. నేను మీకు ఇప్పుడు చిన్న మొక్క చూపించాను కదా ప్లాంటేషన్ చేస్తూ, ఆ మొక్క ఏంటంటే ఎల్లో కలర్ లోటస్ అనమాట. మీకు ఇక్కడ ఇంకొక ఫీచర్ ఏంటంటే ఈ టబ్లో వాటర్ చాలా కూల్గా ఉంటాయి అన్నమాట, ఎంత ఎండ్లో పెట్టినా చాలా కూల్గా ఉంటాయి, అది లోటస్ నేచర్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది వాటర్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీకు చూస్తే అర్థమవుతుంది. మొక్క కూడా చాలా హెల్దీగా పెరిగిందండి, ఇవన్నీ నేను మీకు చెప్పిన టిప్స్తో పెంచిన మొక్క అనమాట, చాలా హెల్దీగా పెరిగింది. అలాగే దీనిలో ఫిషెస్ కూడా వేసి పెంచుకోవచ్చు, చిన్న చిన్న ఫిషెస్ అనమాట. ఇవి మనం బయట పెట్టిన బర్డ్స్ కానీ లేకపోతే ఏమైనా పిల్లులు కానీ ఏమి తినేస్తాయని భయం అక్కర్లేదు, ఎందుకంటే బర్డ్స్ కానీ పిల్లులు కానీ ఏమైనా వస్తే ఆ ఫిషెస్ ఈ మొక్కల అడుగుకి వెళ్ళిపోయి దాక్కుంటాయి అన్నమాట. మీకు కనబడుతుంది కదా అది ఫిష్ అనమాట, అలాగా చాలా ఫిషెస్ ఉన్నాయి. కొంచెం ఈజీగా గ్రో అయ్యే ఫిషెస్ని తెచ్చి ఇలా మనం ఈ ట్యాంక్లో వేయడం వల్ల అవి నాచుని వాటిని అంతా తినేసేసి ఆ వాటర్ని చాలా ప్యూర్గా అలా ఉంచుతాయి అన్నమాట. అలాగే ఆ ఫిష్ నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా ఆ మట్టిలో ఆ సాయిల్లో కలిసి ఈ మన లోటస్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్కి కంపోస్ట్ లాగా కూడా కొంతవరకు యూజ్ అవుతుందన్నమాట. ఇది ఒక కంప్లీట్ వాతావరణం అండి, ఇక్కడ ఒక మనం ఒక చిన్న టబ్లో ఒక చిన్న వాతావరణాన్ని ఒక ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసామన్నమాట. మీరు ఈ టబ్ని ఎండలో కూడా పెట్టచ్చండి, ఎర్రటి ఎండలో పెట్టినా కానీ వాటర్ చాలా కూల్గానే ఉంటాయి, చెప్పాను కదా అది లోటస్కున్న ఒక నేచర్ అన్నమాట. నార్మల్గా ఎక్వేరియంలో గనక మనం ఫిషెస్ని పెడితే వాటికి క్లీనింగ్ లేకపోతే ఇలాగా వాటికి ఫుడ్ అందించడం చాలా పెద్ద పని, అదే మనం ఇలాగా లోటస్ పాండ్తో పాటు ఫిషెస్ని కూడా పెంచితే వాటికి బయట నుంచి ఫుడ్ అందించక్కర్లేదు, అలాగే ఆ వాటర్ని కూడా రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాల్సిన పని లేదు. ఒక 2 మంత్స్కి ఒకసారి ఈ వాటర్ని చేంజ్ చేస్తూ ఉంటే సరిపోతుందన్నమాట. చివరగా చెప్పేది ఏంటంటే ఈ లోటస్ని ఎండలో పెడితేనే బాగా పూలు పూస్తాయట, కాబట్టి దీన్ని ఎండలో ఉంచడానికి ట్రై చేయండి, వీలైనంత ఎండ తగిలే ప్లేస్లో పెడితే చాలా మంచిదన్నమాట. ఇలా ఇంట్లోనే ఇలా లోటస్ని పెంచుకోవడం, దాంట్లో ఫిష్ని కూడా వేసి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదండి. పిల్లలు కూడా దీన్ని చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు, అక్కడ కూర్చుని వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చి మీకు హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ మరోసారి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ అండి.